శాసనసభ్యుల ఎమ్మెల్సీ కోటాలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పంచమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించారు. టీడీపీకి అసమ్మతి ఎమ్మెల్యేలు పోగా 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే అనురాధకు అనూహ్యంగా 23 ఓట్లు పోలయ్యాయి. మిగతా 4 ఓట్లు ఎలా వచ్చాయనే దానిపై వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. నలుగురిలో ఇద్దరు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వారు టీడీపీకే ఓటేసి ఉంటారని, అయితే మిగతా ఇద్దరు ఎవరై ఉంటారన్న దానిపై అధికార వైసీపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా రివిజన్ పేరుతో పంచమర్తి అనురాధకు పోలైన బ్యాలెట్ పత్రాలను పరిశీలించి ఓ అవగాహనకు వచ్చింది. గత కొంతకాలంగా పార్టీకి రెబల్గా మారిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసినట్లు ప్రకటించారు. అనురాధ గెలుపొందిన వెంటనే శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి నెల్లూరులో వారి కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కాబట్టి అనురాధకు కోటంరెడ్డి ఓటు వేసి ఉంటారని తెలిపోయింది. రెండో వ్యక్తి నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఆయన కూడా గత కొంతకాలంగా పార్టీతో అంటిముట్టనట్లు ఉంటున్నారు. కాబట్టి ఆనం కూడా ఆత్మ ప్రబోధానుసారం టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి ఉంటారని చెబుతున్నారు. వీరిద్దరితో పాటు నెల్లూరు జిల్లాకే చెందిన మరో సీనియర్ నేత, కోస్తా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసి ఉంటారని గుర్తించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఇద్దరు ఎమ్మెల్యేలను గుర్తించామని, అయితే వారి పేర్లను బయట పెట్టబోమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వెన్నుపోటు పొడిచిన ఆ ఎమ్మెల్యేలపై సరైన సమయంలో సరైన విధంగా చర్యలు ఉంటాయంటూ సజ్జల చెప్పుకొచ్చారు.